హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఫోన్పేలో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మీరు ప్లేస్టోర్ మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ప్లేస్టోర్ అయితే మనకి ఫ్రెండ్స్ పైన సెర్చ్ బటన్లో మీరు ఫోన్పే అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేశాక ఇలా వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫోన్పే అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాదైతే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయినాక ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాల్ అయినాక రైట్ సైడ్ గ్రీన్ కలర్ దాంట్లో ఓపెన్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేశాక ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయ్యాక ఇలా ఒకటైతే అడుగుతుంది ఫ్రెండ్స్, యూజ్ డిఫరెంట్ నెంబర్ అని తిన్ను ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకటైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 4-డిజిట్ పిన్ అనేది గుర్తుంటే టైప్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే కింద అదర్ లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్నాక మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని ఫోన్లలో ఆటో రీడింగ్ ఓటీపీ అని ఉంటుంది ఫ్రెండ్స్, అప్పుడు మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాని అంతా అదే ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని ఫోన్లో ఓటీపీ మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, ఆప్షన్ లేకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసినట్టు మీ యొక్క ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక సింబల్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కింద మీకు యాడ్ అకౌంట్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇటు సర్చ్ బార్లో మీ యొక్క అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నాదైతే పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నేమ్ అయితే పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది రచిస్తున్నాను. వచ్చిన ఫ్రెండ్స్ నా బ్యాంక్ అకౌంట్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఏ ఆ బ్యాంక్లో మొబైల్ అకౌంట్ ఉందో లేదో అది వెరిఫికేషన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. వెరిఫికేషన్ అనేది అకౌంట్ ఉన్నట్టయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కింద మీరు మీ యొక్క పిన్ అయితే చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ రీసెట్ పిన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద మీకు కనబడుతుంది పిన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చేయగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీ యొక్క క్యూఆర్ కోడ్ని చూసుకోవాలంటే కింద మీరు మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడాలనుకుంటే వీవో ఆప్షన్ మీద కొట్టచ్చు, నేనైతే అక్కడ చూసాను, అందుకే క్లోజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మీ యొక్క ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ చేసుకోవాలంటే పైన ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పైన పెన్సిల్ మార్క్ మీద ట్యాప్ చేస్తే మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పక్కన కెమెరా మార్క్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ప్రొఫైల్ పిక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు మీకు ఈ ఫోన్పేలో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎలా తెలుసుకోవాలంటే చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క బ్యాంక్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేశాక అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మీ యొక్క యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఇలా మీ యొక్క బ్యాంక్లో ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.